ప్రతిరోజు మమ్మల్ని అందర్ని ఆడిపోసినవారు ఈ రోజు మీ ఫైల్ గానట్టుంది ఇంత మందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీట్ పోతది స్వీట్ లాంటి నా సీట్ పోతది ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి కింద రాద్దేట మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి వెదవ సీటు పోతినే ఆ విధవరాలకు భర్త పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోళన డోలాయమా దీతం బ్రవీత ప్రవీత మరోసారి చచ్చు తెలుగు మాట్లాడబట్టి నిన్ను తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే ఈ ఫైల్ మీద సంతకం ఇలా ఇవ్వండి గీకేస్తాను నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవ ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవ శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే 5000 ఖర్చు అవుతుంది వెంటనే 3000 కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది డబ్బు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగినమ్మి డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేదంటే నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బి డిగ్రీ పోనీ దీన్ని కుదరబెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్ ఐఎమ్ హెల్ప్లెస్ ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది ఏమాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మొహమాట పడుకు భార్గవ ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సింది లేదు ప్లీజ్ తీసుకోండి డాక్టర్ తీసుకోండి డాక్టర్ ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే భార్గవ మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అవునరా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుకుపోతారు నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్న తల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నా వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గవని పంపించాం ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా అమ్మా
आखर चूप दक न्षम लता ना तो आड़को विधि के अलवाटिंद कन्नी का वे अम्म प्रयाणाने आपले అమెరికా బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే అండి మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోడంటావా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకుని కూకుంటావేనా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను శంకర్ మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావాల్సిన వాళ్ళు కూడా లేని అనాథనరా నేను నాకింత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వారి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి ఒంట్లో జ్వరం ఎంతుందో తెలుసుకోవడానికి నీకు థర్మామీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మామీటర్ అక్కర్లేదు బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెమటే చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తిని చూశాను దీని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కొట్టేశావు కదా ఎస్ కాండాన్ని చంపొద్దు ఏ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని ధారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచును దాటి నల్ల రూప రాక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను నపకండి కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చత చేయి నీచుని చంపనివ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయండి హంతకుడి నా ప్రాణాలు తీస్తున్నాడు మీరు అరెస్ట్ చేయండి నేను కాదు హంతకుడి మనుషుల ప్రాణాలు తీసి నువ్వే హంతకుడివి ఐదు వేలు లంచం తీసుకునే ఇలా హంతకుడివి నువ్వేరా నువ్వే కమాన్ కమాన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ని హత్య చేయబోయారట ఎస్ సార్ అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు పేరు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను అది నేరమైతే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది
నీకు నేరస్తుని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది. జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది. Am I correct? You are talking something nonsense. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రథమ హక్కు డియర్ పోలీస్ ఆఫీసర్. Of course. కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు. నీ తల్లిని డాక్టరే హత్య చేశాడన్నానికి నిదర్శనం ఏమిటి? అందుకు సాక్షులు ఎవరు? నేనే. బేబీ క్షమించండి డీసీపీ గారు, ఇది పోలీస్ స్టేషన్, నేను సాక్షిని, మీరు పోలీస్ ఆఫీసర్, అంతే. ఆల్ రైట్. ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం? చెప్పే సాక్ష్యం కాదు, తెచ్చిన సాక్ష్యం. ఇదిగోండి కత్తెర, భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్, ఆమె కడుపులో వదిలేసిన కత్తెర చూడండి. అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి. ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికింది, అందుకు నేను సాక్షి. ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు, ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు? ఇంకా నన్ను ఏ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ 321 ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు, తల్లిని చంపిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ 306 ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు. ఇన్స్పెక్టర్ భార్గవ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా. మిస్టర్ భార్గవ, యు కెన్ గో. థాంక్యూ బాబాయ్. ఇది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఐఎమ్ సారీ డీసీపీ గారు. థాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆ కుర్రవాణ్ణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు తమ్ముడు. ఆ రాజశేఖర్ ఆగిపోయావేం భానుజీరావు? నమస్కారం అండి. చిచి, నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు. శభాష్, ఇప్పుడు నా అన్నం అనిపించుకున్నా. నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడను భానుజీరావు, కానీ ఇప్పుడు చెప్పబోయే పని చెయ్యకపోతే ఆగ్రహించవలసి వస్తుంది. మర్యాదగా కాగితం మీద సంతకం చెయ్యి. ఏమిటది? ఆ భార్గవ గారి హూస్టింగ్ ఆర్డర్. ఎందుకు హూస్ట్ చేయాలి? ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగి అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మర్డర్ చేయబోయాడు కనుక. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు. కొట్లాటలో మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా? షటప్. చట్టం నోరు నువ్వు మూసి మా వారి నోరు ముయ్యాలని ఎందుకు చూస్తావు ప్రతాపరావు? ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను. ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు, జైళ్లలో ఉంటారు. నేను జైల్లో ఉండొచ్చిన వాళ్ళమేలే. గర్వపడిపోకండి, అక్కడికే పంపిస్తాం మళ్లీ తిరిగి రాకుండా. ప్రతాపరావు, ప్రతాపరావుని గనకే చెప్తున్నాను, నడి రోడ్డు మీద చెందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి. మామూలు వేట కాదు, రాజకీయ వేట. ఓకే ఓకే, నేను చూస్తాను. అన్నరా తమ్ముడు. అట్లాగే. భార్గవ, మేము వెళ్తానరా. శంకర, పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రయోజకుడయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక నన్ను వంటరవాణ్ణి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. భార్గవ, అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడే నీ మనసుకి ఏ లోటు రాని మళ్ళా. ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం, నీతోనే ఉంటాం, సరేనా? థ్యాంక్స్ రా శంకర. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఇక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతం అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాత్ కూడా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది, కొన్ని లక్షలు. మీరు ఊ అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ దయ్యేరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి, బిలీవ్ మీ. షటప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైళ్ళు జారి పడుతుంటాయి, నీకేం జారి పడలేదు. ఐసీ, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లేచి కట్టెత్తనే ఉన్న ఈ దండ మీరు ఒక్కసారి వంగుంటే
ఈ దండేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి. ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అంటే ఎవరినైతే నిజం అనుకుంటారు ఈ దండేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే. రే బచ్చా నువ్వు దవులుకో. అచ్చా మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు. జం జమాస జం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాచే. ఇదేం బాగాలేదండి, మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏర్చాలో వెళ్ళు. ఏంటి ఇంకా త్రిల్లే? సరే ఎంతకింత త్రిల్ నేనిస్తా. వెళ్ళు. చూడు బాబు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏఈ సీటు గత పదేళ్లుగా మాది. ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు. నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు. మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా. కావచ్చు, మీరుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు. ఎవడేడో బ్యాటరీ మన షార్ట్ చేయగలవు. హలో, మంది బ్యాటరీ కాదు డైనమో, ఎప్పుడు డబుల్ ఛార్జ్లో ఉంటుంది. అన్నో ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు. అనే రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి, మీరేం కంగారు పడకండి. చూడు బాబు, మంచి వయసులో ఉన్నావు, అవి ఉండాలా మాత్రం పౌరుషం. నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోవాలని అరిచాం, ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం. అంతే, పాకల్లో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం. మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా, తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను. నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను. దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను. మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి. ఊరికి అనుకో, మాగా డబ్బులు కూడా ఇస్తాం. తొందరపడి కాదని గనక ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే. ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండవు. మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది? నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది. సో నేను మీకు లొంగను బెదరను లోబడను, దట్స్ ఆల్. శాబాష్, భావి భారత నాయకుల్లాగా మా గొప్పగా మాట్లాడాడు. ఎత్తగడ నేను తట్టుకునే పోట్ల గిత్తలాగా ఉన్నాడు. దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు ఊ అనండి, మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను అన్నానయ్యా. సవాల్ ఎవడ్రా మీలో భార్గవ్ అంటే నువ్వా? అయ్యా నమస్కారం, దయచేయండి దయచేయండి, వాడి సీట్ ఇదే, కూర్చోండి వచ్చేస్తాడు, కూర్చోండి. వాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేనా? అరే బచ్చా ఇదిగో తెచ్చా. అచ్చా ఎవడరా నువ్వు? అరే బచ్చా. అచ్చా నేను చెబుతానైనా, ఈయన మా నాయన, పేరు కళ్ళుదాసు. శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. ముందు ఆ కుర్చీలోంచి జం జమాస జం చినాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా? నోరు జారితే నిన్ను కొడతాం. పనుండి వచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ళ మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కుండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వచ్చి తంతాను. సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలవాడు, అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ కుండ పగిలినట్టే నీ బాబు పట్టుకోడు పగులుతుంది. వెళ్ళండి. హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రాడై, నీ మొహం చూస్తే పాలు వేరసా ఉన్నట్టు ఉంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మ వ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపటం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద.
నన్ను రెచ్చగొట్టడానికి మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా?